ీనాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీమాతరంగస్మరామి చతుర్భుజే చంద్రకళాంశే కుచోన్నతే కుమరాకశోణే చంద్రే సుపాశాం పవనహస్తే నమస్తే జగదీకమాత శ్రీముఖాతనగర్భితామవసిం సౌక్తీం కళాం శిక్షీం సర్వర్ణాం పరధారిణీం పరసుధా శోకాం త్రినేత్రోత్తరాం వందే పుస్తకపాశమం కుశధరాం షడ్భూషితాముత్కలాం త్వాం గౌరీం త్రిపురాం పరా కరకలాం త్రిచక్రసంచారిణీం తల్లి విజుగల నుంచి పుస్తకం చేతం దూమితిం పంచుల నుంచి సింహముగా మనోజవం మరుగతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం పరదయుధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి అపదాపహస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్రం కృతవారిజాతం సీతాముఖాంబోరుగచిచ్చరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతమోస్తు. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సదరి నమస్కారం. అందులో కింద ఒక కవ పెడతారు, ఒక కవ పెడతారు, మంత్రములతో ఈ కింది కర్ర మీద పైకరమే రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి అగ్ని పుడుతుంది. అలా పుట్టినటువంటి అగ్నిహోత్రం లౌకిక అగ్ని పనికిరాదు. అగ్ని పుల్లలు తీసి అవి తెలియకూడదు. నిజంగా పూజలో కూడా అగరవతిలోనే దీపారాధన అన్నారు ధర్మానుష్ఠాన జీవితం. అందుకని ఆ లౌకిక అగ్ని పనికిరాదు కాబట్టి అరణిని భరిస్తారు. ఆ కింద కర్ర పెట్టి పైన ఎందు కర్ర పెట్టి ఆ మధ్యలో సూర్యుడు అది ఎంత అందంగానో జ్ఞాత హృదయాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అందులో రహస్యం ఏమంటే లోపల ఆయన పరివేదన చెందుతున్నాడు. ఎంత పరివేదన చెందాడంటే పొరపాటున ఒక స్త్రీని అపేక్షించినంత మాత్రం చేత పురూరవుడనేటటువంటి చక్రవర్తి అంతటి వాడు బలుకుడయ్యాడు. ఇందుచేత భ్రష్టుడయ్యారు. జాతులు లోపల కలుపుతున్నారు దాన్ని ఒకసారి ఆ వృత్తాంతాన్ని. పూర్వకాలంలో చక్రవర్తుల్లో పూర్వుడని చక్రవర్తి ఉండేవారు. ఆయన నిన్నటి రోజు నేను చెప్పానే, బుధుడు ఇడాదేవి యొక్క సంగమ కాలం అని చెప్పి జన్మించాడు. ఆయనకి ఒకనాడు ఊర్వశి తటస్థించింది. ఇక్కడ ఆయన మనస్సు ఆ ఊర్వశి ఎందు ప్రచోదనం చెందింది. ఆ ఊర్వశి అంటే నాకు మూడు నియమాలు ఉన్నాయి, ఆ మూడు నియమాలకి నీవు అంగీకరిస్తే నేను నీతో సాంసారిక జీవితమును గడపడానికి అభ్యంతరం లేదండి. ఏమిటి నీ కోరికలు అడిగారు. ఒకటి, నేను నెయ్యి మాత్రమే తింటాను, నువ్వు ఒప్పుకోవాలి. దానికి నువ్వు ఏం తింటే నాకు ఇది తినమన్నది. నాకు రెండు పొట్టేళ్ళు ఉన్నాయి గొర్రె పిల్లలు, వాటిని నువ్వు కాపలా కాయాలి. ఆయన చక్రవర్తి, ఆయన ఎన్నో సామ్రాజ్యముల రాజు, ఆయనకి సమంతులు. ఆవిడ తెచ్చిన రెండు గొర్రె పిల్లల్ని కాపలా కాయమని బయట వాళ్ళు పనికిరారు, నువ్వు కాపలా కాయాలి. అలాగే కాస్తానన్నాడు. ఎంత దిగజారిలో చూడండి. కాదు కాదు, మూడవ ఏముంది, ఒక్క సంగమ సమయంలో తప్ప అన్య సమయములలో ఎప్పుడూ నువ్వు దిగంబరంగా కనపడకూడదు. అలాగే యజ్ఞం మానేశాడు, యాగం మానేశాడు, క్రతువు మానేశాడు, అగ్నికార్యం మానేశాడు, రాచరికం మానేశాడు, రాజ్యపాలన మానేశాడు, మంత్రులతో చర్చలు మానేశాడు. ఊర్వశితోడిదే జీవితం. అందులోనే ఉందండి రహస్యం అంతా. నెయ్యి తింటుంది, నెయ్యి ఎంత తింటే ఇంత కాలనిపిస్తుంది. అగ్నిహోత్రంలో నెయ్యి పోతే అగ్నిహోత్రం ఆడుతుందా? ఎంత అనుభవిస్తే కామం తీరుతుంది? దాని పట్ల వైరాగ్యం ఏర్పడాలి. కానీ అందుకని ఎన్ని సంవత్సరములు ఆవిడతో ఆనందం అనుభవించాడు. కానీ ఇంద్రుడు ఉన్నాడు. అంటే ఇంద్రియముల ప్రభుత్వం అంతకాలం ఉంటుందా? ఇంద్రుడు చూశాడు దేవలోకంలో. చూసి ఊర్వశి లేని దేవసభ వెరగలపోతోంది, ఆవిడ వెనక్కి తీసుకురండి. ఆవిడ తీసుకురావాలంటే గొర్రె పిల్లల్ని పురూరుడు రక్షించాలి. పురూరుడికి తెలియకుండా గొర్రె పిల్లల్ని పట్టుకొచ్చేయండి అన్నాడు. అంటే గంధర్వులు ఇద్దరు బయలుదేరి వచ్చి ఇలాగే మంచి చీకటిగా ఉండి వర్షం పడుతోంది. పురూరుడు ఊర్వశితో మంచి సంతోషంగా క్రీడిస్తున్నాడు.
చీకటిలో వెళ్ళి మళ్ళీ గొర్రె పిల్లల్ని పట్టుకొచ్చేస్తున్నారు. పట్టుకొస్తున్నటువంటి సమయంలో గొర్రె పిల్లలు రెండు పెద్ద ఆక్రమణ చేసి, నా నీకు ముందేం చేయమని చెప్పాను, నా గొర్రె పిల్లలు ఏడుస్తుండగా నువ్వు నాతో ఆనందంగా గడుపుతావా, నువ్వు వెళ్ళి గొర్రె పిల్లల్ని కాయే. అటువంటి స్థితిలో ఊర్వశి తోటాంగమిస్తున్నటువంటి గురువురవుడు చీకటిగా ఉంది కదా అని ఒట్టి మీద బట్ట లేకుండా గబగబా గొర్రె పిల్లల కోసం వెళ్ళాడు. ఇదే కరమని ఇంద్రుడికి పర్జన్యుడని పేరైన వర్షం ఆయన చేతిలో వస్తుంది, ఒక మెరుపు తెప్పించాడు. ఆ మెరుపు యొక్క కాంతిలో దిగంబరంగా ఊర్వశికి కనబడ్డాడు. వాళ్ళు వెంటనే పరిశీలించి వెళ్ళాడు. వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాలు ఇచ్చాడు. ఎక్కడ వెళ్ళిపోయింది ఊర్వశి? చిక్కి శల్యమై అతిపించడమై ఆఖరి కురుక్షేత్రంలో కలుసుకున్నాడు. అండి కలుసుకుని, ఊర్వశి నీ కోసమే ఏడుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం శరీరం విడిచిపెడతానన్నాడు. అంటే ఆవిడండి, ఎంత పిచ్చివాడి రావు, నేను దేవమేసి నువ్వు అయ్యావు, కొంతకాలం నీతో ఉన్నాను, అలాంటిది నువ్వు చెక్కవర్తివి, నా మీద మనసు పడేసుకుని రెండు గొర్రెలు కలిసావు, నేను ఎలా చెప్తే అలా నడిచావు, నేను నీ తింటాంటే వస్తున్నావు, ఇంకా నా కోసం తిరుగుతున్నావా, ఎంత పిచ్చివాడివి ప్రభు. అదుపు లేని కామము ఎటువంటి స్థితికి తీసుకెళ్తుందో, సహధర్మచారిగా చేపట్టవలసినటువంటి భార్యతో ధర్మమునకు అడుగు వెయ్యకపోతే, కామభక్తిగా చూస్తే అది ఎంత ప్రశస్తమునకు తీసుకెళ్తుందో, నువ్వే ఉదాహరణ, ఇప్పటికైనా మనసు మరల్చుకుని ఇంటికి పోరా అంది గురువుడు. అలా గురువుడు ఒక దేవదేశ్యతో రవించినంత మాత్రం చేతనే అంత దుర్గతిని పొందాడే, ఇంకా నేను కొడుకు కోసమని ధర్మపత్నిని తెచ్చుకోనా అని బెంగపెట్టుకుంటున్నాడే. బెంగపెట్టుకుంటుంటే కనపడింది కృపాక్షి. కృతం అంటే ఏమిటండి? నెయ్యి. నెయ్యి అంటే ఏమిటి? నెయ్యికి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. పాలు ఉంటాయి, పాలు తీసుకొచ్చి మీరు కాచారనుకోండి, కాచి తోడు పెడితే పెరుగు అవుతుంది, ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, ఆ వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది. మీకు అన్నింటికి మొదలైంది పాలు, నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యిని కాయండి, నెయ్యే వస్తుంది. అలా మొదలండి, నెయ్యే వస్తుంది. కరుగుతుంది, తోడుకుంటుంది అంతే తప్ప, ఇక నెయ్యి మరొకటి అవ్వదు, ఇక నెయ్యిగా ఉండిపోతుంది అంతే. ఇప్పుడు ఈ నెయ్యిని తెచ్చి పాలు తీయండి, మళ్ళీ అవ్వదు, నెయ్యిగానే ఉంటుంది. పాలల్లో అంతే వస్తుండొచ్చు, కానీ తిరిగి తను మాత్రం పాలవదు, నెయ్యి వేరొకటి అవ్వదు. అంటే ఏంటి? ఈ సమ జాయతే గచ్చతే ఈ జగత్ అని పేరు. ఇది వస్తుంది వెళ్ళిపోతుంది జగత్తు, కానీ వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తు అంతటికి ఆధారమైనటువంటి పరమాత్మ దర్శనము కలిగిన నాడు ఇంకా అది మారేటటువంటి అవకాశం లేదు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత సర్వత్ర. అటువంటి వారికి దర్శనంలో ఏం చూస్తుంటారు? బ్రహ్మమునే చూస్తుంటారు. నెయ్యి మాత్రమే కనపడుతుంది, అందులో ఇంకా మార్పు ఉండదు, అది లోపల తోడుకుపోయి ఉండిపోతుంది ఆ జ్ఞానం. అటువంటి జ్ఞానభాస్కరుడై నిలబడుతాడు వ్యాసుడు. అప్పుడు ఆయనకి కామంతో పనే కరెక్ట్ గా. అప్పుడు చిలుక కనిపింది ఆయన అన్నారు. చిలుక అంటే ఏంటి? చిలుకకి మూడు లక్షణాలు ఉంటాయి. చిలుక ఒళ్ళంతా ఆకుపచ్చగా ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది. చిలుక పలుకులకి ప్రతీతి, అది పలుకు చిలక అన్నారు. వయస్సులో ఉన్న చిలక, ఈ మూడు లక్షణాలు ఉన్న చిలక కనిపింది వ్యాసుల వారికి. ఏమిటండి మూడు లక్షణాలు? ఒళ్ళంతా ఆకుపచ్చగా ఉంది, ముక్కు ఎర్రగా, చిలక ఎందుకు ఉంటుందో తెలుసా? ఇది ఆచార్యుల యొక్క మహాపురుషులైనటువంటి వారు లౌకికమైనటువంటి వ్యాసాంగమునందు నడువలసి వచ్చినప్పుడు విముఖలే కలుస్తారు. పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు కర్మలను ఆచరించవలసి వచ్చినప్పుడు, పరమేశ్వర సంబంధమైన మాట చెప్పవలసి వచ్చినప్పుడు వారి ముఖము వారి శరీరము వైవర్ణ్యాన్ని పొందుతుంది. అపారమైన ఆనందంతో కాంతి మారుతుంది, ఆ ముఖంలో ఆర్ద్రత కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అలా కనపడినటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి ముఖము ఎక్కడుందో అది ఆచార్యుడి, అది చిలుక. ఆ చిలుక పలుకులకి ప్రతీతి. చిలుక ఏం చేస్తుంది? చిలుక తాను చదవదు. చిలుకకి ఇంట్లో వాళ్ళు నేర్పుతారు, ఏమి నేర్పితే అదే నేర్చుకుంటుంది చిలుక. ఆ చిలుకకి వేదన్నే మండలమిశ్వరుడు ఇంటి ముందు ప్రమాణం గురించి చర్చించుకుంది చిలుకలు. ఏం నేర్పితే అది పలుకుతుంది, తన ఆచార్యుల వద్ద తాను ఏమి నేర్చుకున్నాడో అదే పరమ రహస్యమని తెలుసుకుని దాని ఎందు అపార విశ్వాసంతో అదే పలుకుతారు శిష్యులు. నేను ఏమి చెప్పినా ఇది మా గురువుల యొక్క కటాక్షమని గురువులకి నమస్కారం చేసుకుని చెప్పుకుంటాడు. అందుకని ఏమవుతుంది? చిలుక యొక్క స్థితి అంటే ఆచార్యుల యొక్క స్థితి, అది పడుచు చిలుక. పడుచుతనం అంటే ఏంటి?
కాలగతిలో పరుశుధనం అనేటటువంటిది మనందరికీ కావలసినది. మనమందరం ఏమనుకుంటాం, పరుశుధనం కావాలనుకుంటాం. బాల్యం అక్కర్లేదు, కౌమారం అక్కర్లేదు, గాంధర్యం అక్కర్లేదు, మనకి యవ్వనం కావాలి, ఎప్పుడు యవ్వనంలో ఉండాలని కోరుకుంటాం. కానీ అది ఉండదు, దాని అసాధ్యం కూడా వెళ్ళిపోదు. కాలగతిలో యవ్వనం వెళ్ళిపోతుంది, కానీ పరుచు చిలుక అంటే ఏమిటో తెలుసండి, కాలగతిలో నశించినటువంటి యవ్వనము కలిగినటువంటి వాడు. కాలగతిలో నశించిన యవ్వనం ఎలా ఉంటుందండి? అసలు అలా ఉంటుందా ఎక్కడైనా? అంటే ఉంటుందన్నారు. ఎప్పుడు వచ్చింది? దక్షిణామూర్తి స్తోత్ర ప్రార్థనా శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. చిత్రం వటతరోరు మూలే వృద్ధ శిష్యాకు యువ గురు మౌనం వ్యాధ్యానం శిష్యాస్తు చిన్నతం తయా వటవృత్తం కింద కూర్చున్నటువంటి దక్షిణామూర్తి యువకుడు. ఆయన చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులు వృత్తులు. శిష్యు గురువు గారు నోటి నోటికి మాట చెప్పలేదు, ముద్ర పట్టారు. శిష్యులందరికీ అర్థమైపోయింది. ఇది విచిత్రం. ఏమిటి యువకుడంటే? యువకుడంటే కాలము యొక్క గతికి లొంగక శక్తి సామర్థ్యములతో నిలబడగలిగినటువంటి వాడు. ఆ శక్తి ఎక్కడి శక్తి? అది బయట శక్తి కాదు, శరీరము కాలములో మార్పు చెంది పడిపోతుంది. కానీ లోపల ఉండేటటువంటి ఆత్మ మాత్రం ఎన్నడూ మార్పు. అది మీరు బాల్యంలో ఉన్నప్పుడు సాక్షి మాత్రంగా ఉండి చెప్తూనే ఉంటుంది. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు లోపల సాక్షి మాత్రంగా ఉంటుంది. మీరు వార్ధక్యంలో ఉన్నప్పుడు సాక్షి మాత్రంగా ఉంటుంది. ఆత్మతో సాదాత్మ్యము చెందగలిగితే రమణ మహర్షిరా, శరీరము పడిపోతున్నప్పుడు కూడా ఆత్మ సాక్షి మాత్రంగా చూస్తూనే ఉంటుంది. అందుకని అది కత్తి చేత నరకబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడుపబడదు. అది ఆత్మ యొక్క స్థితి. అటువంటి ఆత్మస్థితిలో రమించగలిగినటువంటి ఆచార్య స్థితిని పొందాలి. చిలుకని చూసి ప్రేరణ చెందడం. అప్పుడు ఎటువంటి పిల్లలు పుట్టాలి? ఆయనకి క్షేత్రమునందు కానీ సంసారమునందు కానీ ఆసక్తి లేదు. అందుకని అయోనిజుడై అరణిని మధిస్తే వచ్చేది ఏది? అగ్నిహోత్రం రావాలి. అగ్ని ఏం చేస్తుంది? దగ్ధం చేస్తుంది. జ్ఞానం అనేటటువంటి అగ్ని ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని దహిస్తుంది. అందుకని జ్ఞానమే మూర్తి భవించింది పరమశివుని యొక్క కటాక్షం చేత. మూర్తి భవించి అయోనిజుడై కర్మ సంబంధంగా వచ్చిన వాడు కాడు కర్మ అనుభవించడానికి. అందుకనే ఆయన యోగిలో ఉండవలసిన బాధ లేదు, ఆయన గర్భవాసం చెయ్యరు. అయోనిజుడై వ్యాసుడి కుమారుడిగా అరణిలోంచి ఆవిర్భవించారు. అది సుఖజనముల్లో ఉన్నటువంటి రహస్యం. దాన్ని పైకి మాత్రం అందమైనటువంటి కథగా అరణిని మధిస్తుంటే సుఖబ్రహ్మ ఆవిర్భవించారన్నారు. ఆవిర్భవించినటువంటి సుఖబ్రహ్మ ఆ పిల్లవాడు అవగానే, ఓ చిన్న పిల్లవాడు అవగానే ఆకాశంలోంచి కిందపడ్డాయన్నారు. అంతరిక్ష పపాపోర్జాం దండం కృష్ణాజినం శుభం కమండలు సదాదిత్య సుఖస్యాత్రీ ద్విజోత్తమాః అన్నారు దేవీ భాగవతంలో. ఇందులో అంతరిక్షాత్తపాపోర్జాం ఆ పై నుంచి ఉల్లి మీద భూమి మీద పడ్డాయి. ఇది ఆయన వేసుకుని కూర్చునేటటువంటి కృష్ణాజినం, ఆయన పట్టుకునేటటువంటి కమండలం, ఆయన చేతి కింద పెట్టుకునేటటువంటి బ్రహ్మదండం, ఇవి కనీసం ఒకరు ఇచ్చినవి కూడా పోవు. అంతరిక్షం నుంచి వచ్చే అంటే సుఖబ్రహ్మ యొక్క ఆవిర్భావము. ఆయన ఎంతటి మహాపురుషుడో ఆ పేరు చెప్పగానే మనలో ఉన్నటువంటి కర్మకములు దగ్ధమైపోతాయి. అంతటి మహాపురుషుడు శుకుడంటే. అందుకని అలా ఆవిర్భవిస్తే తండ్రి గారు సంప్రదాయంలో గురువుని సేవించాలి కనుక బృహస్పతి దగ్గర విద్యాభ్యాసానికి పెట్టారు. ఆయన దగ్గర పాఠములు నేర్చుకుని గురువుకి సంభావన ఇచ్చి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత వ్యాసుడు కోరుకున్నారు, కుమార అందరిలా నువ్వు కూడా పితృగుణం తీర్చుకోవడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించు. ప్రవేశించి ఒక చక్కని భార్య ఒక దానిని పొంది నాకు ఒక మనవల్ని అందించు. అందిస్తే నా కంటి ముందు మనవల్ని చూసుకుని నేను ఆనందం పొందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇవన్నీ రహస్యాలంటే నిజంగా వ్యాసుడి మాట చెప్తారా? అసలు కుమార సంభవ సమయంలోనే అంతటి జ్ఞాని వ్యాసుడికి మాట శుకుడికి మాట చెప్తారాయన, తన వాడు చెప్పకుండా ఉండకూడదు. తండ్రి వంశానుభివృద్ధిని కోరాలి ప్రయత్నపూర్వకంగా. అందుకని వివాహమునందు ప్రచోదనం చేయాలి తప్ప కన్యాశాస్త్రమునందు తండ్రి తనంత తానుగా ప్రవేశపెట్టకూడదు. అందుకని వ్యాసుల వారు కూడా ఆ మాట చెప్పారు, నువ్వు
వివాహం చేసుకుని పిల్లల్ని కంటే ఆ మనవల్ని చూసుకుని ఆనందం పొందాలని ఉంది అన్నాడు. ఆయన అన్నాడు, నాన్న నన్ను గృహస్థాశ్రమంలో ప్రవేశించమని చెప్తున్నావు, ఒక భార్యని పొందమంటున్నావు, దానివల్ల సుఖం ఉన్నదని చెప్తున్నావు. కిం సుఖం మనుషేలోకే గృహితాతని రామయం. నిజం చెప్పు నాన్న, ఆ దుఃఖం విద్ధం సుఖం ప్రాజ్ఞ నవదంతి సుఖం కిలా. నిజమైనటువంటి మాట చెప్పు నాన్న, ఈ లోకంలో ఎవరైనా సంసారములో ప్రవేశించడము చేత మేము సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, మాకు ఏ బాధ లేదు, మేము ఆనందంగా గృహస్థాశ్రమంలో పరమేశ్వరుణ్ణి చేరుకోగలుగుతున్నామన్నవాడు ఉన్నారా? ఒక్కడు లేదు. అందరూ శంకరు అంటారు, నడిమీ జలగత జలమతి తరణం తప్ప జీవితం అతిశయ చపలం విద్యాభ్యభిమానగ్రస్తం లోకం తోకట హంస సమస్తం. అరే రే, సావనాకు మీద నీటి బొట్టంత తాత్కాలికమైనటువంటి జీవితంలో మళ్ళీ భార్యని బిడ్డలని సంసారమని వ్యాధులని రోగాలని ఐశ్వర్యమని దరిద్రమని అనేకమైన క్లేశములతో పొట్టు మిట్టాడి ఈ ప్రపంచం నా దృష్టిలో ఎప్పుడో తచ్చిపోయింది రాను శంకరాచార్య వారు. లోకం శోకత హంత సమస్తం, శోకంతో తచ్చిపోయింది ఈ ప్రపంచం. అలాంటిది ఎవరు సుఖపడ్డారు నాన్న? కింటూ కింసుఖం మనుషులోకే గృహితాంత నిరామయం. నిజం చెప్పు, ఎవరు సుఖపడ్డారు ఈ లోకంలో? నన్ను వివాహం చేసుకుని నీకు మనవని ఇవ్వడం కోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించమంటున్నావు, నాకు ఇష్టం లేదు నాన్న నేను ప్రవేశించనని అనేసరికి వ్యాసుల వారు సమ్ము తిన్నారు. వీరు ఇంత మాట అంటున్నాడు కుమారుడని, నాయన అలా అనకూడదు, అది చాలా దోషం. నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించి తీరాలి, ఇది దేవతల వరకు ఈ కట్టుబాటు ఉంది. నేను దేవీ భాగవతం అనేటటువంటి గ్రంథాన్ని తయారు చేశాను, అది ఏకవాక్యం శ్రీమహావిష్ణువుకి వినపడింది మొట్టమొదట. ఆయన వటపప్రసాయిగా పడుకుని ఉండగానే ఇలా పిల్లవాడిని ఎందుకు అయిపోయాను, ఎక్కడి నుంచి వచ్చానని ఆలోచిస్తున్నారు. ఆనాడు శ్రీమహాలక్ష్మి అమ్మవారి పడుకున వచ్చి చెప్పింది, అంతా అమ్మ శక్తి తప్ప వేరొకటి లేదు, ఆ అమ్మవారి పడుకున లక్ష్మీ అంశగా నేను నీ పక్కకి వచ్చాను, నువ్వు స్థితికారుడమయ్యి లోకములను నిలబెట్టాలని చెప్పింది. త్రిమూర్తులంతటి వారు సంసారంలో ప్రవేశించారు, కాబట్టి నాయన నువ్వు ప్రవేశించకపోతే ఎలాగా ప్రవేశించమన్నాడు. సద్దేమీరా వీల్లేదు, నేను సంసారంలో ప్రవేశించనన్నాడు శివుడు. తండ్రికి క్లేశం కలిగింది, కలిగి ఇలా కాదు సంసారములో ఉండి సుఖపడినటువంటి జ్ఞాని ఉన్నారా? ఇది కదా నీ ప్రశ్న. సంసారములో ఉండి సుఖపడి 10 మందికి మార్గము చూపించగలిగిన జ్ఞాని ఉన్నాడు. మిథిలా నగరములు ఏలేటటువంటి జనక మహర్షి ఉన్నాడు, వెళ్ళి వారి దర్శనించి మరి గృహస్థాశ్రమంలో భార్యతో బిడ్డలతో ఉంటూ రాజ్యం చేస్తూ కూడా ఎంతటి మోక్షాధికారిగా ఉన్నాడో ఒకసారి చూసిరా అన్నారు. తప్ప నిజంగా అటువంటి మహాపురుషుడితే చూసి రావలసిందే నాన్న అన్నారు. అంటే వ్యాసుడు ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు జనకుడితో మాట్లాడిన తరువాత మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు, తిరిగి ఇక్కడికే రావాలని చెప్పాడు. ఎందుకని అటు నుంచి అటు సన్యాసాశ్రమం ముందుకు వెళ్ళిపోతాడేమో, ఇది జనపద దగ్గర కానీ ఒకవేళ మా మనసు మారిపోతే ఇక్కడికే రావాలని చెప్పాడు. అలాగే వస్తానన్నాడు. 3 పర్వతములు దాటి మిథిలా నగరానికి వెళ్ళారు. నిజంగా చదవాలంటే అది ఎంత భూకృష్టంగా ఉంటుందో బాగా దేవీ భాగవతంలో. అంటే ఆ శుకుని యొక్క వైరాగ్యం చదవాలి. నిజంగా అది పుట్టుకతో వచ్చింది, ఎక్కడి ఎందుకు రాదంటే ఆ తండ్రి భావనలో ఉన్నప్పుడు. అందుకని వెళ్ళాడు ఆయన. అక్కడ ప్రతిహారి కనపడ్డాడు నగరపాలకుడు. ఈయన సుఖప్రభ్మని చూసి, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు వెళుతున్నావు, నువ్వు ఈ నగరానికి చెందినవాడివి కావు, కొత్తవాడివి, నీకు లోపల ఏం పని, ఎందుకు వచ్చావు, లోపలికి ప్రవేశం లేదన్నాడు. అంటే వెంటనే శుకుడు అన్నాడు, మనమైతే ఏమంటాం, జనక మహర్షి దర్శనానికి వచ్చామండి, భరత 4 మాటలు మాట్లాడాలి, నేను వ్యాసపుత్రుణ్ణి అంటాం. శుకుడు అన్నాడు, ఇది అమాయకత్వం అంటే ఇంత గొప్ప జ్ఞాని రాజు. ఈ రాజు జ్ఞాని, శరీరం తనది కాదు లోపల ఆత్మ అన్నదే తెలుసని మా నాన్న చెప్పాడు. నేను ఆయన తెలిసినానికి 3 కొండలు దాటి వచ్చాను 3 ఏళ్ళు నుంచి. ఇక్కడికి వస్తే లోపలకి వేరొకరెవరైనా వెళ్తే ఉపద్రవం వస్తుందేమో అని బయట కట్టుబాటు. లోపల ఉన్నవాడికి రాజ్యం మీద శరీరం మీద అంత నమ్మకారం. ఆయన జ్ఞాని, నేను ఆయన దర్శనం, దీనికి 3 ఏళ్ళు నడక 3 కొండలు దాటడం ఎంత అద్భుతం రా. ఇది కదా జీవితంలో గ్రహపాఠం అంటే, ఇలాంటి వాడి దర్శనం చేయమని మా తండ్రి వ్యాసుడు చెప్పడం నేను రావడం. చాలా సంతోషం ఆయన వెళ్ళొస్తాను. అప్పుడు గుర్తించాడు ప్రతిహారి ఎవరో మహాజ్ఞాని అని లోపలికి ప్రవేశపెట్టాడు. అక్కడ మంత్రి గారు చూశారు.
చూసి జనకుడి దర్శనం ఇవ్వలేదు. మొదట తీసుకెళ్లి ఒక బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంలో ప్రవేశపెట్టారు. అక్కడ దేవవేశ్యలతో సమానమైనటువంటి కొన్ని వేల మంది కాంతారముల చేత పరితిరిగి తీర్చారు శుకుడికి ఆ రోజు రాత్రి. ఆయన మనసు ఏ విధమైనటువంటి వికారమును పొందలేదు. ఆయనకి చెయ్యవలసిన కార్యం లేదు అన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన మాటలండి. దేవీ భాగవతంలో జ్ఞానికి చెయ్యవలసిన పని ఉండదు. రమణులు చెప్తారు, ఇదే మాట చెప్తారు రమణులు. జ్ఞానికి తను చెయ్యవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అందుకే సన్యాసిని చూస్తే నా కర్మణా నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమావసు. తను సర్వత్ర నిండి నిమిడీకృతమైన వాడు. తను ఏదైనా కర్మ చేస్తే అది తన కొరకు కాదు, ఇతరుల కొరకు అంతే తప్ప తన కొరకు అని కర్మ ఉండదు. అందుకే కాషాయ వస్త్రం కట్టుకుంటారు మహాత్యాగానికి నిదర్శనంగా. అందుకని ఈ లోపల వైరాగ్యం ఎంత ఉందో చూడాలి అప్పుడు. కానీ పుట్టం పెట్టి మాట చెప్పడం వీలు కాదు. అందుకని జనకుడు వారకాంతాన్ని పెట్టాడు. ఆయన మనస్సు చెలించలేదు. పరాశక్తి దర్శనం చేశారు అంతరు. దర్శనం చేసి సాయంకాలం అయింది. సంధ్యావందనం చేసుకున్నారు. కాసేపు ధ్యానం చేశారు, విశ్రమించారు. మరునాడు ఉదయం చీకటితో లేచారు, సంధ్యావందనం చేశారు. దర్భలు చేత పట్టుకు తిరిగారు. శ్యామమగ్నుడై ఉండిపోయారు. కాసేపటికి జనక మహారాజు గారు వచ్చారు. కూర్చోమన్నారు. ఇద్దరు కూర్చున్నారు. రావణం కూడా ఎంత జాగ్రత్తగా వచ్చాడో చూడండి. ఒక పాడియావుని తోడతో సహా వెంటబెట్టుకుని వచ్చాడు జనకుడు. వచ్చి ఆవుని తోడని శుక మహర్షికి ఇచ్చారు. బ్రహ్మచారికి ఏ విధానం ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. ఆవుని తోడని ఇచ్చారు. ఇచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి విశేషం అని అన్ని అడిగారు. సరే చెప్పారైనా నేను వ్యాసపుత్రుణ్ణి, నాకు వైరాగ్యం కలిగింది, నేను సంసారమునందు ప్రవర్తించనని చెప్పాను. మా నాన్నగారు సంసారములు సమస్తమైన సుఖం ఉన్నది మోక్ష హేతువు, కాబట్టి నువ్వు జనక మహారాజు గారి దర్శనం చెయ్యవలసిందన్నారు, అందుకు వచ్చాను నీ దర్శనానికి అన్నారు. జనకుడు ఒకటే మాట చెప్పలేదు. ఆయన అన్నాడు, నాయన ఈ ప్రపంచంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, నాలుగోది తురీయం అంటే సన్యాసం. నాలుగు ఆశ్రమాలనే సేవించాలి మనిషి. కానీ గృహస్థాశ్రమం అనేటటువంటి ఆశ్రమం పరమ ప్రశాంతము, పరమ పావనము, పరమ పవిత్రము. గృహస్థాశ్రమం అనేటటువంటి ఆశ్రమాన్ని పక్కన పెట్టేస్తే అసలు మిగిలిన మూడు ఆశ్రమాలు లేవు. ఎందుకని బ్రహ్మచారి భిక్షకు ఎక్కడికి వెళ్ళాలి, గృహస్థాశ్రమం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఆ ఇల్లాలు వారి చేతిలో వెయ్యాలి. సన్యాసి భిక్ష ఎక్కడ స్వీకరించాలి, ఒక ఊరు వస్తారు, ఎవరింట్లో స్వీకరిస్తారు. ఎవరైనా ఒక భాగవతుల ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో భిక్ష స్వీకరిస్తారు. అలాగే వానప్రస్థులు ఎవరి మీద ఆధారపడతారు, గృహస్థుల మీద ఆధారపడతారు. అసలు మిగిలిన మూడు ఆశ్రమాలు నిలబడ్డానికి ఆశ్రమం గృహస్థాశ్రమం. నువ్వు చాలా తేలిగ్గా గృహస్థాశ్రమాన్ని తిరస్కరిస్తున్నావే. నువ్వు మూలాన్ని తిరస్కరిస్తే మిగిలిన మూడు ఆశ్రమాలు అక్కడ ఎక్కడ పోయి చెప్పమన్నారు. అది వాదన వరకు నేను అంగీకరిస్తాను, కానీ నేనొక్కడిని ప్రవేశించినంత మాత్రాన గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు. పైగా గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేటటువంటిది వానప్రస్థాన్ని సన్యాసాన్ని స్వీకరించడానికి హేతువుగా, వైరాగ్యం పొందడానికి. నాకు వైరాగ్యం ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రవేశించడం అన్నాను. ఎంత చమత్కారమైనటువంటి సంభాషణ చూడండి. అంటే జనక మహర్షి అన్నారు, నైనా చాలా గంభీరమైనటువంటి మాటలు చెప్తున్నావు, నేను కాదన్ను. కానీ ఒక్క విషయం ఆలోచించు, ఇంద్రియాని బలిష్టాని నయుక్తాని మానవ అపస్వస్య ప్రకుర్వంతి వికారా స్థానేకశ అన్నారు. ఇంద్రియాన్ని బలిష్టాన్ని, ఇవి మన జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి మాటలండి. ఇవి ఆత్మసాక్షిగా జనకుడు దర్శించాడు కాబట్టి చెప్తున్నాడు ఈ మాటలు. ఇంద్రియములు వేరు, తాను వేరని చూస్తున్నాడు. ఇంద్రియాన్ని బలిష్టాన్ని, బయట శత్రువుల్ని గెలవడం కాదయా, వాణ్ణి గెలిచాను, వీణ్ణి గెలిచాను, వాడి మీద ఆధిపత్యం సంపాదించానంటాడయా ప్రహ్లాదుడు అంటాడు. లోకములన్నీ గెలిచినాడు ఇంద్రియానీకము చిత్తమును గెలువలేరము. నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులు ఆర్గుల ప్రభుత్వల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేక పడు తీసుకున్న చూడము దానేశ్వర అంటాడు. అలా ఇంద్రియాన్ని బలిష్టాన్ని, ఆ ఇంద్రియాన్ని గెలవలేవయా, చాలా కష్టం. ఇంద్రియాన్ని గెలవాలంటే మార్గం ఏమిటో తెలుసా,
నువ్వు సన్యాసిగా వెళ్ళిపోయినా ఆశ్రమం స్వీకరించడం చాలా తేలిక కన్యాశాస్త్రం. అందుకే వైరాగ్య పరీక్ష చేస్తారు కన్యాశాస్త్రం ఇచ్చేటప్పుడు. ఆ కన్యా లోపల వైరాగ్యం బాట నిలబడకపోతే సన్యాసం తీసుకున్నారనుకోండి పరమ ప్రమాద హేతువు. ఎందుకో తెలుసా అండి, పైకి కాషాయం కట్టుకుంటాడు. అంటే నేను ఎవరిని విమర్శించాలని ఈ మాట చెప్పడం లేదు. లోపల మనస్సు సంసారం చేసుకుంటుంది, కలని అడుగుతారు. అందుకే ఆశ్రమాలకు వెళ్ళి కూర్చుంటే శిష్యులుగా సన్యాసం కావాలనుకుని గురువుల వెంట తిరిగేటప్పుడు కొన్నాళ్ళు పోయాక ఏమీ తెలియని వాళ్ళల్లా గురువులు అడుగుతారు ఏం కలొచ్చిందో అని అడుగుతారు శిష్యుల్ని. అడిగితే రాత్రి మా నాన్నగారు కల్లోకి వచ్చారండి, మా అమ్మ కల్లోకి వచ్చిందండి, సిగ్గుపడితే లేకపోతే మాకు అబ్బాయి పుట్టినట్టు కలొచ్చిందండి అంటే వాడికి ఇంకా మనసు సంసారమునందు ప్రవర్తిస్తున్నట్లు లెక్క. నేను నాది అన్న రెండింటిలో ఏది ఉండిపోయినా సంసారం ఉండిపోయినట్టు. ఎంత ప్రయత్నిస్తే అంత అందంగా వెంటబడి వచ్చేస్తుంది అది. అది విచిత్రం సంసారం. దీనికి భాగవతంలో ఒక అందమైన కథ చెప్తారు. పూర్వకాలంలో ఒక రాజుగారు రాణి గారు ఉండేవారు. రాజుగారికి వైరాగ్యం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అడిగేది కన్నాడు మహారాణి సామాజ్ఞాని. ఇలాంటి మిట్టనేదాంతం నాకు బాగా తెలిసిన వాడంది వెళ్ళి అరణ్యాకండి, నేను సన్యాసం తీసుకుంటున్నాను తీసుకో వెళ్ళదు వెళ్ళిపోయాడు. సన్యాసం తీసుకున్నాడు, పెద్ద పందిరి వేసుకున్నాడు, బ్రహ్మశాల వేసుకున్నాడు, ఒక ప్రమదన్న ఒడి చేసుకున్నాడు, దాన్ని పట్టు కూర్చున్నాడు. ఈవిడ కొన్నాళ్ళు పోయిన తర్వాత సుఖమైన ఎంతవరకు జ్ఞానం వచ్చిందో అని ఒక యువకుడి వేషం వేసుకుని వెళ్ళింది. నమస్కారం మహాప్రభు, మీరు ఎవరండి? ఎవరేమిటి? నేను సన్యాసిని అన్నాడు. పూర్వాశ్రమంలో మీ పేరు ఏమిటండి? అలా రాజునని అడిగి ఎందుకు వినిశారు రాచరికమండి. అదే వైరాగ్యం కోసం జ్ఞానం కోసం రాజ్యం ఏముంది రాజ్యం ఏముంది ఇందుక బన్యా పదవులన్నీ అన్నాడు. ఓహో అలాగా, అలా అయితే ఈ పర్ణశాల ఎవరిది అడిగింది? నాదే అన్నాడు. రాజ్యం అయితే ఏమిటి, పర్ణశాల అయితే ఏమిటి? ఏదో ఉంది కదా నీకు ఇంకా నాది అని ఏమిటిలో ఉంది కదా నీకండి, నీకు ఉండడానికి వీల్లేదని వెంటనే లోపలికి వెళ్ళి గుండెలు తీసేశాడు, పర్ణశాల తీసేశాడు, దానికి అడిహోత్రం పెట్టేశాడు. ఇక లేదా ఈ బ్రహ్మదండం అండి నాదే మళ్ళీ ఉందిగా, రాజ్యము బ్రహ్మదండం ఏదో నీదండం ఉందా లేదా, బ్రహ్మదండం విసిరేశాడు. మరి ఈ గుంటి మీద ఉన్న వస్త్రాలు, ఈ శరీరం అంటే ఇద్దరా విడిచిపెట్టేస్తాం ఇంకా శరీరాన్ని, ఇది కూడా నేను కాదన్నంత స్థితికి ఎదగాలి. అది సన్యాసం అంటే సత్తయందు న్యాసం అయిపోయి ఉండాలి, ఆత్మగా తాను నిలబడిపోగలగాలి. అదే అందుకే అందరూ సన్యాసులు కారు. సన్యాసి అంటే అసలు ఏమీ లేకుండా రమణుల వంటి వాళ్ళు ఉంటారు మహానుభావులు. ఆ చేతికి ఆ సమయంలో కరతల భిక్షగా చేతిలో ఏది పడితే అది మాత్రమే తిరుగుదా అంతే. వేరొకటి కోరికుండదు, తను చేయవలసిన ప్రయోజనం ఉండదు. తను నోరి విప్పితే పరమేశ్వరుడే నోరి విప్పినట్టు, అది తుర్యావస్థ. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందిన మహాపురుషులు ఉంటారు, వాళ్ళకి నేను నాది అన్నది ఏది ఉండదు. అందుకని మరి ఇదంతా ఉంది కదా అంది, అన్ని కాయ తీశారు, బ్రహ్మదండం విసిరేశారు. సరేలే ఈ శరీరం ఒకటి మాత్రం అనుష్ఠానంలో ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి అన్నారు అలాగా కానీ అంది వెళ్ళిపోయాడు. మరొక సమయంలో ఆయన భార్య వేషంలోనే వచ్చాడు. ఆవిడ వచ్చింది రాణి గారు, వచ్చి తన చెలికెత్తికి రాజు వేషం వేసింది, వేసి వేరొక రాజకుమారుడిగా వేషం వేసి ఆ రాజకుమారుడితో ఈవిడ కామక్రీడలు నడుపుతున్నట్టుగా ఒక పొదలో పడుకుని ఉన్నారు ఇద్దరు. అటుగా విడిపోతున్నాడు ఈ రాజుగారు సన్నిహించిన వాడు. చూశాడు తన భార్యని గుర్తుపెట్టాడు, ముఖంలో ఏ విధమైనటువంటి వికారం లేదు, విడిపోతున్నాడు. అది వచ్చి అయ్యింది, నేను ఈ భార్యని నేను ఒక పురుషుడితో క్రీడిస్తున్నాను, నీకు బాధలేదా అని అడిగింది. ఎవరు నా భార్య, ఆ శరీరం ఆ భార్య, ఆ శరీరం ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది, లోపల ఉన్న ఆత్మ నాకు సంబంధించింది, ఆ ఆత్మ నా ఆత్మ కన్నా భిన్నం కాదు కదా, అజ్ఞానంతో శరీరం చేసినటువంటి పాపాన్ని అజ్ఞాన ఫలితంగా శరీరం అనుభవిస్తుంది, దాంతో నాకు నిమిత్తం లేదని వెళ్ళిపోతున్నాడు. ఈ జ్ఞానం నువ్వు పొందేసిన తర్వాత నువ్వు రాజ్యంలో ఉంటే అడిగిలో ఉంటే ఏమిటి, వచ్చేసే రాజ్యానికి నిజమే రాజ్యంలో ఉంటే అడిగిలో ఉంటే ఏమిటి, పరరాజ్యం చేస్తాను ఇంటికి రాజ్యం చేయాలి, అది జ్ఞానం అంటే. అందుకని అలా ఉన్నప్పుడు ఇంద్రియాన్ని బలిష్టాన్ని నియంత్రాన్ని కావాలా, అందుకని అంత తేలిగ్గా దాన్ని నన్ను యుక్తాన్ని కావాలా, దాన్ని నువ్వు అంతగా నవ్వుతున్నావేమో ఇంద్రియాన్ని అదంతా సాధ్యం కాదు. నువ్వు పై కంటితో చూడలు చూడాలనుకుంటే లోపల కంటితో చూసేయడం మొదలైపోతుంది, సూక్ష్మశక్తులు ఉంటాయి లోపల, కానీ ఇంతకుముందు చూసేయడానికి లోపల భద్రవర్త ఉంటుంది, మళ్ళీ అటువంటి ప్రచోదనం చేస్తుంది. బయట ప్రపంచంలో ఇప్పుడు ఇంద్రియాలు నచ్చుకోవాలా అనుకోలేవు, అందుకు నేను చేయాలి. దానికి ఒక గొప్ప తేలిక మార్గం అని చెప్పారు పెద్దవాళ్ళు. ఏమిటా తేలిక మార్గం?
ఆయిక పుత్రం పౌత్రం సమాసాధ్య ధర్మ మార్గంలో ప్రవర్తించు. కొడుకుల్ని కాదు మనవల్ని కాదు, కొడుకుల్ని మనవల్ని నీ కంట చూడు. అప్పుడు వైరాగ్యం చూడు. ఏమిటి ఇందులో సుఖమై ఉన్నది ఏది తగ్గించి ఆలోచించు. సుఖం కావాలి, జ్ఞానం ప్రచోదనం అవుతుంది. అప్పుడు భార్యని భద్రంగా తీసుకుని కొడుకు కాబట్టి అప్పటికి నువ్వు అరణ్యంలో చేరితే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు. అప్పుడు నీ సన్యాసం ఎటువంటిదో తెలిసా నేల మీద పడుకున్నవాడితో నేల మీద పడుకున్నవాడు విడిచిపెడితే మాత్రం ఇంకెక్కడ పడతారు, పడిపోయి ఉంటారు. ఇంకా నేల మీద పడుకున్నవాడు ఇంకా వెళ్తే పడతారు. అందుకని గృహస్థాశ్రమం స్వీకరించకుండా తీసుకున్న సన్యాసాశ్రమం మంత్రం మీద పడుకున్న దాంతో సహా ఆట మీద పడుకున్న దాంతో ఎప్పుడైనా ఇంద్రియాలు ఎందుకని తప్పుడు కింద పడ్డారా నేల మీద సన్యాసాశ్రమం నుంచి ప్రస్థానమైన వాడికి ఇంకా ఉత్తరం ఎక్కడుంది. అందుకని కుమార్తెకి వివాహం చేశారు. హిమాలయ పర్వతాల్లో కైలాస శిఖరం మీద కూర్చుని ఘోరమైనటువంటి తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేశారు. చేసి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ శరీరాన్ని పునఃస్థాయిగా విడిచిపెట్టి యోగమాసంలో ఎగిరి నక్షత్ర నగరానికి వెళ్ళిపోతే ఈ వార్త వ్యాసుల వారికి చేశారు. చేసి కుమార అని ఆత్మనాదం చేస్తూ ఆ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. చేరుకుంటే పరమశివుడు ప్రత్యక్షమై, వ్యాస ఇంతటి వారిని వేదములను విభజించావు, 18 పురాణములకు కర్తవు, నీకు కూడా సుఖశోకమా, ఎంత మాట యోగ మార్గంలో నక్షత్ర మండలాన్ని చేరుకున్నటువంటి గొప్ప కీర్తిమంతుడైన కుమారుడి కనబడి అందుకని బెంగపెట్టిపోకు. అయినా నీకు కలిగినటువంటి ఆర్తిని తీర్చాలి కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇవాళ నుంచి నువ్వు నడిచేటప్పుడు నీ నీడ పడదు, శివుడి నీడ పడదు. నువ్వు నడిచి వెళుతుంటే నిన్ను శివుడు నీడలా ఉచరిస్తాడు. నీడలో శివుడిని చూసుకుని ఆనందించు అని వరణించాడు. సృష్టిలో ఎక్కడైనా తన నీడ పడడం మాని తన కుమారుడి నీడ పడుతుందండి. పరమేశ్వరుడు తలుచుకున్న నాడు అఖండ కథనా సమర్థుడు. ఆయన ఏమి చెయ్యలేదు, ఆయన ఏదైనా చేయగలరు. అందుకే వరాలు అంత విచిత్రంగా ఉంటాయి. అందుకని శంకరుడు అలా మరణించిన తర్వాత ఊరడిని తిరిగి వచ్చేశాడు కథ మహర్షి. ఈ కథ చెప్పిన తర్వాత జనమీజీవుడు అన్నాడు, చాలా వ్యాస వృత్తాంతం వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు వ్యాస మహర్షి ఎలా ఆవిర్భవించారు? వ్యాస మహర్షి గురించి శివుడు పుట్టారని చెప్పావు, కానీ అసలు అంతటి మహాబ్రహ్మజ్ఞాని వ్యాపుడు ఎలా పుట్టాడు చెప్పవలసింది లేదు. నాయన నీలా ఆర్తితో ప్రశ్నించేవాడు దొరకాలి కానీ ఎందుకు చెప్పనయ్యా, చెప్తాను వినమని వ్యాసోత్పత్తిని ప్రారంభించాడు. కూపకాలంలో ఉపరిచర వసువు అనేటటువంటి రాజుగారు ఉండేవారు. ఆయన పేరు చూడండి ఎంత విచిత్రం. ఉపరి అంటే పైన, చర అంటే తిరిగే వసువు అనే పేరు. ఆయన ఏమిటిగా ఇందుకు ఆరాధన చేశారు. ఆరాధన చేస్తే ఆయనకి స్ఫాటిక విమానం ఒకటి బహుకరించాడు. స్ఫటికములతో చేయబడిన విమానం. ఆ విమానం ఎక్కి ఆయన అంతరిక్షంలో నిలుతుండేవాడు. అందుకని ఆయన ఎప్పుడు పైన తిరుగుతుంటాడు కాబట్టి ఉపరిచర వసువు అని పేరు. అలా తెలియటటువంటి ఉపరిచర వసువు బ్రహ్మనిష్టాకరిస్తుంది. ఆయన సామాన్యమైనటువంటి తపశక్తి సంపన్నుడు కాలేదు. ఎంత గొప్ప శక్తి సంపన్నుడంటే ధర్మం ఎలా అనుష్ఠానం చేయాలో అలా అనుష్ఠానం చేశాడు. అదిగో అక్కడ ప్రారంభమవుతుంది ఒక మహానుభావుడు పుట్టాలి. అందుకే పిల్లలు శిక్షించడం మానేలేదండి శ్రీమహావిష్ణు. అందుకని 7 కాలు చూడమంటారు. అందుకని ఎక్కడ వెళ్తుందో చూడండి వ్యాసోత్పత్తి బీజం. ఆ ఉపరిచర వసువు ఒకనాడు ఋతుమతి అయినటువంటి భార్య, ఆమె పేరు గిరియ. అందులో నుంచి ధర్మం అంతా కలిగి చెప్పారు, వ్యాఖ్యానంలో చూపిస్తారు. భార్య ఋతుమతి అయినప్పుడు ఋతుస్నానంతరము మాత్రమే సంగమించడం అనేటటువంటిది భర్త యొక్క వివిధ ధర్మం. అలా సంగమించడము కేవలం అప్పుడు మాత్రమే సంగమించడం నిత్యప్రభకే. నిత్యప్రభకాలి గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా సహచర్యం పోదు. అందుకని ఋతుస్నానం చేసినటువంటి భార్య కనుక గిరికతో సమానమాలకే ఆయన సిద్ధపడుతున్నాయి. అటువంటి సమయంలో తండ్రి గారు వచ్చారు. రే మన ఇంట్లో పెద్దల యొక్క ఆ పితృకార్యం జరగవలసినటువంటి రోజు దగ్గరికి వస్తోంది. రేపు రోజున కార్యక్రమం ఉంది. అందుకని నువ్వు వెంటనే వేటకి వెళ్ళి కొన్ని జంతువుల్ని వేటాడి మాంసం తెమ్మన్నారు. ఆ రోజుల్లో జంతువుల మాంసంతో ఉండినటువంటి వంట కూడా రక్షించేవారు ఆయుర్వేదం. ఇప్పుడు లేదు నిన్ను మాత్రం అడిగే గాలి. అందుకని ఇదేదో ధర్మాలకి ఆయుర్వేదం అంటే
అందుకని దాని బదులు నువ్వు మాంసానికి సూచనగా దారి మాత్రమే ఉండుతాయి. అందుకని ఆ ముఖరికర వరకు పాపం వేడగలిగిందే. రైలు జీవి పెడుతున్నాడు కానీ మనస్సులో తీగ విధింది రేతస్థానం అయింది. ఇది సమాముఖంగా వ్యాఖ్యానం చేయడం కొంచెం క్లేశం. కానీ ఇందులో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం ఏదైనా ఉంటే ఇప్పుడు ఇలా బయట చెప్తాను. అందుకని ఆ ఉపరిసర వస్తువు వేటకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తన భార్య తన మనస్సులో నెలవడం చేత కలిగినటువంటి రేతస్థలము అధోభాగమందు కడి నిర్వీర్యం అయిపోకూడదు కాబట్టి దాని ఒక మరణ్యాసులో పట్టేది. కట్టి తన దగ్గర ఒక పెంపుడు దేగ ఉంది. ఆ దేగకి ఇచ్చి తన భార్య అయిన దీకకి అందరి ఋతుస్నానం అయిపోయిన సమయం పూర్తయిపోతున్నారు. ఆ దేగ ఆ వీర్యపు పక్వాన్ని పట్టుకుని వెళుతోంది. వెళుతుండగా వేరొక దేగ చూసి దాని మాంస కవలం అనుకుని ఈ దేగలో పోరాటం చేసింది. అదే సమయంలో పోరాటం జరుగుతుండగా పక్కన కింద ఉన్నటువంటి నదిలో పడిపోయింది. ఇవన్నీ పైకి సంఘటనలో కనబడతాయి. వెనక నిర్మించేది ఆది శక్తి ఆవిడ ప్రమేయం చెప్పాలి. ఎందుకని ఒక దేగ యొక్క మనిషి యొక్క వీర్యస్థలం అంటే శక్తి స్థలం. అందుకే సరే ఇదంతా రహస్యం అవ్వాలి సమానంగా చెప్పేది కాదు. అందుకని అది వా తేగ వచ్చి ఈ తేగతో యుద్ధం చేసింది. అది నీటిలో పడిపోయింది. పడిపోతే నీటిలో వెళ్ళిపోతుంది ఆ పాపం పట్ల. వెళ్ళిపోతుంటే దీన్ని ఎక్కడో ఇంకొక రెండు తరాల తర్వాత పుట్టలు తీసేటటువంటి వ్యాసుడి యొక్క క్షేత్రం ఎంటనే పోతామని ఇప్పటి నుంచి పరమ ధర్మానుసారమైనటువంటి వ్యక్తితో ఆహ్వానించుకుంది. అదే సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణుడు నిలబడి సంధ్యావందనం చేసి సూర్య భగవానుడికి అర్ధిస్తున్నాడు. అర్జునిస్తుంటే అద్భుత అనేటటువంటి అర్థాలు వస్తుంది. ఆ అద్భుతకి ఒక కోరిక కలిగింది. ఇంకో అంత ఇష్టంగా ఎవరు సూర్యుడికి అభ్యయిస్తున్నాడు. మునుగు ఈ తరగా పెట్టి ఈయన రెండు కాళ్ళు పట్టిలాగైతే ఏమవుతుందో అనుకుని ఆ సరోవరం వచ్చి మునుగు ఈ తరగాలంటే కాళ్ళు పట్టి లాగింది. లాగేసరికి నీటిలో నుండి వచ్చిన కాళ్ళు లాగే ఒక రకం చేప వైపు ఉద్యోగ చెప్పిస్తే అది భయపడింది. అప్పుడు ఇటువంటి శాపం ఇచ్చావు నాకు ఈ శాపం ఎప్పుడు పోతుందండి. నువ్వు అక్షరసాయి చెయ్యకపోయిన పని చేసావు బ్రాహ్మణుడి యొక్క కాళ్ళు లాగేశావు. అందుకని మళ్ళీ ఇటువంటి భిన్నమైన ప్రభుత్వం ఏర్పడాలి నీకు. శాపమై ఇతర మనుషులు కాదు అప్పుడు నీకు శాపలు పోతున్నాయి. ఎక్కడ బాగా ఎలా జరుగుతుందనుకుంది సరే మహర్షి అన్నారు శాపం పోతడం జరుగుతుందని శాపగా నాకు తిరుగుతోంది. ఈ వీర్యం కలిగినటువంటి పాపం వచ్చింది. అది తినే అన్నహారం వస్తూ గుర్తు తెలియదు. మిగితే లోపల ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు తెలియదు. దాన్ని ఒక బెత్తవాడు వాడైతే చాప తెలియదు. అంటే నడిపిస్తున్న వారు వేరొక ఉన్నారు వాళ్ళు కావాలి వాడు చెప్పి ఆ మరో చాప తీశాడు. ఇంటికి వెళ్ళి అబ్బో ఎంత పెద్ద చాపని కడుపు తిరిగాడు. ఇద్దరు పిల్లలు వెళ్ళి వచ్చారు కూడా అయిపోయాడు. ఇక్కడ చాప కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారని పిల్లల్ని తీసేది దాశ ఇచ్చాడు. అంటే ఆ జాతరికి ఆయన నాయకుడు ఆ దాశరాజుకి ఇచ్చాడు. ఆ దాశరాజు ఆ మగపిల్లవాడిని ఆడపిల్లని చూసి చాలా సంతోషించి ఆ పిల్లవాడికి మధ్యవాడు అని తెలిపించాడు. ఆయన చేపలు పట్టేటువంటి కులానికి చెందినవాడు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. ఆడపిల్ల చేప కడుపులోంచి వచ్చిందేమో అది యోజన గంది. ఇక్కడ కూర్చుంటే ఒక యోజన ద్వారా చేపలాటం వస్తుంది. నేను కామలవాడి డిపోలో పనిచేసేది అప్పుడు రోడ్డు వచ్చాయని ఎందుకు చేపల మూటలు ఎక్కించుకుంటేవారు లోపల కామల కోట పెట్టే వరకు అరకని అది యోజన గంది. అంత వాసన వచ్చేది. పైగా తండ్రి వారికి పెట్టుకున్న పేరు తల్లి. అంత మలుపు అమ్మాయి అది మహాసౌందర్య రాశి. ఎందుచేత మహర్షి శాపం చేత మహా ధర్మనిష్ట గరిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క వీర్యము చేత జన్మించింది. ఆ సత్యవతి అని తాడి అని యోజన గంధి అని మత్స్యగంధి అని పిలిచాడు. ఆ అమ్మాయి దాశరాజు గారి దగ్గర తిరుగుతోంది. తెలుగుతోండగా ఒకనాడు దాశరాజు గారు ఒకరోజు మధ్యాహ్నం గంగానది ముద్దున ఆయన డబ్బు పుచ్చుకునేవాడు కాదు. పుచ్చుకోకుండా ఈవరి ముద్దు నుంచి ఆమె ముద్దుని యాత్రికుల్ని చాల తీసేవారు. ఈ రహస్యం చాలా జాగ్రత్తగా గమనించాలి. అమ్మవారికి కావలసినటువంటిది వాడు ఎంత పండితుడు అన్నది కాదు, చేసేటటువంటి వృత్తిలోని నిబద్ధత. ఎవరి కడుపున పుట్టబోతున్నారండి వ్యాసులు? దాశరాజుని మామయ్య పుట్టబోతున్నాడు. ఏమిటా దాశరాజు చేసిన పని?
రూపాయలు గుచ్చుకోకుండా నదికి ఈవరి ఒడ్డు నుంచి ఆవరి ఒడ్డుకి దాటిస్తాడు. మరి నాలుగు వేదాలు చదువుకోవచ్చు, ఉపనిషత్తులు చదువుకోవచ్చు, ప్రాణాలు చదువుకోవచ్చు, అది తీరిగా కరెక్ట్ అవ్వచ్చు. ఏది చూద్దాం ఆ పరిశీలన ఏం దాచారండి, ఈతనాలని పరమ ఎక్కాలి. ఆ ఏడు దాటించడం ప్రస్తుతంగా చేశాడు. జననాలు అనేటటువంటి మహాసముద్రాన్ని దాటించగలిగినటువంటి గొప్ప జ్ఞానిగా విశ్వాంశ సంపూర్తిగా ఈ చేసినటువంటి పుణ్యానికి అంత పుణ్యం చేయగలిగిన కొడుకుతున్నాడు. దీప అభిశక్తి చూసేదట. అందుకని ఆ ఏడు దాటించేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి దాశరాపు గారు ఆ ఉద్యోగం కూర్చున్నారు. రోజున మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఎంత ధర్మమిస్తూ చూడటప్పుడు పరాశరుడు వచ్చారు. పరాశరుడు అంటే మూర్తీభవించినటువంటి బ్రహ్మదేవుడు. ఆయన వచ్చి పరమదాశించమని అడిగాడు. అయితే ఆయన భోజనం చేస్తున్నవాడు మధ్యలో లేవకపోవడం, నువ్వు మహాతపస్వి, నువ్వు వచ్చావు ఒక్క నిమిషం ఊరు తిప్పుతానన్నాడు. అంటే కాలు కాలు వేలించిపోతుంది వెళ్ళిపోవాలన్నాడు. వచ్చిన వాడు తప్పుడవాడు కాదు మనస్సు. ఆయనకి సర్వకాలముల యందు బ్రహ్మమునందు లయమై ఉంటుంది మనస్సు. అటువంటి వాడు ఎందుకు దాటుతానంటున్నాడు అని ఆ దాశవంత కూతురైనటువంటి మత్స్యగంధి నుంచి అలా నేను భోజనం చేస్తున్నాను, అందుకని నువ్వు దీనికి ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కొద్దయింది. ఆయన చేసినటువంటి ఈ గొప్ప ఉపకారములకు సంసార సముద్రము దాటించగలిగినటువంటి జ్ఞానం నీయగలిగిన వాడు, వేదములను విభజించగలిగిన వాడు, అష్టాదశ పురాణములకు కర్త అటువంటి వ్యాస భగవానుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశ సంభూతులు ఆవిడ గర్భమునందు జన్మింపచేసి అటువంటి మహాపురుషుడికి క్షేత్రమై తల్లి అయి ఆవిడ విరాజిల్లేటువంటి అదృష్టాన్ని ఆవిడకి కల్పించాలనుకున్నారు పరమేశ్వరుడు అనుకుని ఆ విష్ణువు యొక్క తేజస్సు పరాశర మహర్షిలోకి ప్రవేశించింది. ప్రవేశించగానే ఆయనకి కాముక కలిగింది. కలిగి మత్స్యగంధితో సంగమాన్ని అపేక్షించారు. ఎంత ధర్మం చూడండి, ఆయనది నిశ్రేష్ట. ఎంత ఆశ్చర్యకరమైన విషయమయ్యా, యోజన నేను మత్స్యగంధి, యోజన దూరం నా శరీరం నుంచి చాలా వాసన వస్తుంది, నేను నల్లని పిల్లలు, నేను మత్స్యకాల కుటుంబంలో పుట్టిన దాన్ని, శౌచ్య విలువలి దాన్ని, అటువంటి దాన్ని నువ్వు మహర్షి పైగా నువ్వు ఎటువంటి సమయంలో సగమాన్ని అపేక్షించున్నావు. నడినెత్తిన సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. పశుధర్మోదవి ప్రీతి మధ్యాహ్నం వేళ ఉదయించేటువంటి సూర్యుడు అన్ని పశ్చిమాద్రిని చేరుకునే లోపల సంగమించవలసినటువంటిది పశువు. సూర్యాస్తమయమైన తరువాత మాత్రమే మనుష్యులు సంగమించాలి కార్యతో. అటువంటిది పశుధర్మో నదీ ప్రీతి జనం అత్యంత గౌరవ. ఒకవేళ ఆ సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉండగా భార్య సంగము చేసినటువంటి వారికి పరమ ధర్మార్థులు లోకకంఠకుడు అయినటువంటి కుమారులు వస్తారు. అందుకని సంగమించకూడదు. అందుకని ప్రతీక్షత్వము శ్రేష్ట. ఒకవేళ నీకు నిజంగా అంతటి కోరికే కలిగితే కొంత కళలు ఓర్చుకో. ఆ సూర్యాస్తమైన అయిన తరువాత నేను నిదానం అవుతాను. అంటే చూడండి, అది ఏమీ అపేక్షించదు. తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి జరిగిన వాళ్ళు నిష్క్రేసుకోండి. ఇది మహాత్యాగం. అందుకే త్యాగానికి పరాకాష్ట వ్యాసం కలిగించారు. ఆయన అవయోగ్యులకు వెళ్ళిన తర్వాత నువ్వు మూడు మాటలు చెప్పావు. ఒకటి, నేను మత్స్యగంధినను నీకు వరమిస్తున్నాను, ఇవాళ నుంచి నువ్వు యోజన కలిగి నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజన మేర కస్తూరి కలిగి. రెండు, నువ్వు ఇంకా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇప్పుడే ఇక్కడే చీకటిని సృష్టిస్తాను, ఆ తపశక్తి చేత ఇక్కడంతా కూడా మంచు నెలలు సృష్టించి నీ తండ్రి కానీ మిగిలిన మహర్షులు కానీ ఎవరికి కావాలని చీకటి సృష్టిస్తాను. మూడు, నువ్వు కన్యమై ఉండి కూడా నేను మహర్షిని అని నాయందు అనుగ్రహంతో కన్యాత్వాన్ని కూడా చూసుకోకుండా నాతో సంగమించడానికి సిద్ధపడ్డావు. ఈ త్యాగానికి అనుగ్రహంగా నీకు కన్యాత్వము చెడిపోయి వరమిస్తాను, నువ్వు మహాపతి పదవై భాషిస్తావు, నీకు కుమారుని ప్రసాదిస్తున్నానని కుమారుడిని అనుసరించారు. ఆయనది సత్యగర్భం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్ముడిది సత్యగర్భం కాదు, ఈయనది
సర్జర్గా అమ్మాయి ఇందుకే అంటే కంప్లీట్ కాంట్రాక్ట్ కి విజ్ఞాపన చేస్తాను ఎందుకు తేడా వస్తుందో ఎందుకని ప్రమాదైపోయిందో అది సర్జర్ గర్భం అంటే అది కడుపులో ముగియలేదు యాదవ్యాసం అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆయన పుట్టాడు ఆయన నల్లని వాడిగా పుట్టాడు కాబట్టి కృష్ణుడిని పిలిచాడు ద్వీపంలో నిర్మించాడు కాబట్టి ద్వైపాయనుడిని పిలిచాడు ఆయన కృష్ణ ద్వైపాయనుడు ఆయన పేరు పుట్టి పుట్టగాని ఆయన నిష్ణాంశతో సంభవించిన వాడు కాబట్టి ఆయనకి అన్యమునందు ప్రమేయం లేకుండా వెంటనే పెద్దవాడి దంటక మండలంలో చేతబడి తపస్సు చేసుకోవడానికి చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఎంత జాగ్రత్తగా చూపించారో చూడండి. నిజంగా సనాతన మహర్షి కాముకతతో సత్యవతిని మోహించినట్టు మిట్టమధ్యాన్న వేళ అంత తపశ్శక్తిని ధారపోసి సంకల్పిస్తే కాముక పుత్రుడు కాదు. అందున చేసేది మహర్షి దోషం, సామాన్య దోషం కాదు. మరి అటువంటి అప్పుడు పుట్టిన వాడు వ్యాసులు ఎలా పుట్టాడు అంటే ఆయన కారణ జరుగు. అందుకే తెలిసి కానీ తెలియక కానీ నువ్వు దేని గురించి ఎలా మాట్లాడు, మహర్షుల యొక్క జననం గురించి మాట్లాడాలని చెప్పి శాస్త్ర నిషిద్ధం విధించింది. ఎందుకని రౌరవాది నరకాలు వెళ్ళిపోతాడు, అది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం ముందు నీ సామాన్యమైనటువంటి కట్టుబాట్లు నిలబడవు, అది విశ్వాంశ. ఆ సత్యవతీదేవి ఇచ్చిన అనుగ్రహం ఏమీ తెలియనటువంటి తల నడుపుకునేటటువంటి వాడికి ఉన్నటువంటి జాగ్రత్త కలిగించినటువంటి వనం, దాన్ని ఇంచి చూడడానికి నీకున్న సమస్యల ఏమాటి, ఇంచి చూడాలని ప్రయత్నించాలా పతనకేపోయి నిలబడుతుంది. అందుకని ఎన్నడూ మహాత్ముల జననముల గురించి మాట్లాడకు. దానికి ఫలితమేమి, మిట్టమధ్యాహ్నం పుట్టేటువంటి వ్యాపులు కాముక పుత్రులు కాకపోవాలి. ఇప్పుడు నీకు విజయం చెప్తాను. మహాభారతంలో కాకీయుడు అంటే అందాపు తినేవాడు, అంటే వివాహంలో పూర్వమే భర్త లేకుండా కన్యాత్వం చెరకుండా కొడుకు పుట్టినటువంటి స్త్రీలకి అటువంటి కొడుకుని కాకీయుడు అని పిలుస్తారు. కొడుకులు అందరూ సమూహంలో ఉండాలి. కొడుకులు 10 మంది కొడుకులు శాస్త్రం అంగీకరించింది, ఒక 10 మందిని కొడుకులే అని చెప్పి ఎవరు తెలుసంటే 10 మంది, ఒకరు అంశజుడు దౌహిత్రుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రజుడు, ఆ తర్వాత గోళకుడు కుంభుడు సహోదరు కానీయుడు క్రీతుడు వనపాత్రుడు దత్తుడు. ఇది వనచక్రమంలో ఒకరి కన్నా ఒక మహం. అలా 10 మంది కొడుకులు ఉండాలి, 10 రకాలుగా ఉండాలి, ప్రతి విభాగంలో ఉంటాయి. ఇది పాండవ రంగంలో చెప్తాను ఎందుకు వస్తుందా తేడా రహస్యాన్ని అక్కడ చెప్తామండి. 10 మంది కొడుకులు 10 మందిగా ఉండవు. ఏ కొడుకు పుట్టినా 5 రకాల కొడుకులు అయిపోతాయి. 5 రకాలు అంటే శత్రుపుత్రుడు రుణపుత్రుడు సేవకపుత్రుడు కర్మపుత్రుడు పుణ్యపుత్రుడు అని కొడుకు 5 రకాలుగా వస్తాయి. కొడుకు పుట్టేలాగైనా ఏమో 30 రాని పుట్టేయాలని కంగారు పడతాయి ఇది శాస్త్రం. ఎందుకంటే మొదటివాడు శత్రుపుత్రుడు, పూర్వకాలంలో వీరి ఎందు అపారమైన శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి వాడు ఈ జన్మలో శత్రుత్వాన్ని తీసుకోవడానికి కొడుకులు వస్తాడు. వచ్చి ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాడు. కనీసం మనల్ని పెట్టిన హింస పక్కనని కూడా చెప్పుకోలేకపోతే కనీసం కలిసి కూర్చోవాలి. అది చెప్తున్నాం అలా తీసుకుంటే వాళ్ళు శత్రుపుత్రుడు శాస్త్రం నిష్కర్షగా చెప్పేది కర్మించింది. శత్రుపుత్రుడు 1, 2 కర్మపుత్రుడు ఎందుకు పుట్టారా అంటే వీరికి ఉన్నటువంటి కర్మఫలం చేత వీరి శరీరం పడిపోయినప్పుడు వాడు తిరిగి అగ్నిహోత్రంగా వస్తారు అంతేవాడు. వాళ్ళు పోతారు పాపం ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి పిల్లల్ని పెట్టి తెలియకుంటాం అని హాస్టల్లో పెడతారు. వాళ్ళ హాస్టల్లో ఈ హాస్టల్లో బాగాటల్లో ఇంకో మంచి హాస్టల్లో చదువుకుంటారు, టెన్త్ అయిపోతుంది ఇంటర్మీడియట్ అయిపోతుంది మంచి మార్కులు వచ్చేస్తే వాడికి ఛాన్సులు చేసి మార్గ తిరిగిపోతాడు. ఏదో హాస్పిటల్లో ఆహారే పెరుగుతాయి అక్కడ తిరిగిపోతాడు. వాడి ఇంటికి వచ్చే అతిథి వచ్చినాకన్నా అన్యాయంగా ఉంది అది. ఎప్పుడో సంవత్సరం ఆవనా ఆవనా ఎప్పుడు చూసే తెలియదు. ఎప్పుడో వస్తారు ఆ కథలో ఉంటాను యువర్ ఫాదర్ ఎక్స్పైర్ అప్పుడు వస్తారు విమానం. అప్పటి వరకు చేయగలను ఉంటారు. వాడు చాలా రుచిగా దాన్ని తీసుకెళ్లి విశాలంలో రుచి సంస్కారం చేసి అంతకు మించి ఆత్మావి ఉత్తమనామాచి అని ఆ గొడుగుని చూసి తండ్రి ఆనందించాడు. ఆడవడం నిర్మకంలో ఇద్దరు విధులు కోరుకున్న కోరిక ఏదో తెలిసాడే ఐశ్వర్యములలో చెల్ల ఐశ్వర్యము తండ్రికి ఏమిటంటే కుమారుణ్ణి కౌగిలించుకొని పడుకుంటా. అంటే ప్రతిరోజు రాత్రి అలా పడుకుంటామని అంటే తన ఇంటిలోనే కొడుకుని
ఉద్దరించుకొని మంత్రం మీద పడిపోవడానికి అవకాశం ఉన్నంత సౌకర్యముగా కొడుకుని పట్టించుకోవడం. ఈ రహస్యం తెలుసు కాబట్టి కాకినాడలో 10 పేదలు ఎత్తిస్తానో ఎద్దరు అపచేస్తానో ఐశ్వర్యానికి ఐశ్వర్యం. అందుకని కొడుకు దిగి ఉంటారు. అందుకని కామపుత్రులు వాళ్ళు తండ్రి శరీరం పడిపోయినప్పుడు అంచేసి సంస్కారం మీదే వస్తారు. అందుకని వాడు కామపుత్రులు, మూడవడు కూడా పుత్రులు, వాళ్ళు వస్తారు బాగా కొడుకుంటారు. అకస్మాత్తుగా ఎందుకలా మరణించారు అంటే కిందటి జన్మలో మాడికి డబ్బు పుట్టుకుని మీరు ఎక్కడ ఆ డబ్బు నయాపరిపోయే వరకు వచ్చి వాడు తిని వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళు మామపుత్రులు అయిపోయిన వాళ్ళు వెళ్ళారు. అందుకని మామపుత్రులు నాలుగో వాళ్ళు ఉంటారు. వాడు సేవమాపుత్రుడు. సేవమాపుత్రుడు అంటే కిందటి జన్మలో మీ దగ్గర కృష్ణుడు సేవ పట్టడం చేస్తుంటారు. యజమాని అపారమైన ప్రేమతో చూస్తారు. అందుకే వేరే ఇప్పటికీ పిండం పెట్టే మీ ఇంట్లో బాగా మీ దగ్గర అందించిన నవ్వులు ఉంటే వాళ్ళ కూడా ఎక్కడ రావాలనుకుంటారు. లేకపోతే గురుతో ఉంటారు మరి ఆ దేవుడు అంత్యకాలం అంతా యజమాని గురించి ఆలోచించి ఆలోచించి ఆలోచిస్తూ ప్రాణం విడిచిపెట్టే అనుకోండి గురుతో ఉంటారు. వారికి ఇంతటి జన్మలో దేవమూర్తి కాబట్టి ఈ జన్మలో వారికి అక్షరం రాదు. తండ్రి ఒక్క విద్యా సంపాదన వీడికి అలాగని ఇవాడు తండ్రిని విధించారు. వాడు తగ్గ నిలబడితే ఎవరైనా కుర్చీ తెచ్చి వేస్తారు. రేపు శనివారం నాన్నగారు పూజలు పువ్వులు పవడాయలు ఎక్కువ కావాలంటే బజారు ఎక్కడ అన్ని తెచ్చేస్తాడు. తండ్రి కూర్చుంటే అది నిలబడతాడు. తండ్రిని కాళ్ళు ఒప్పుతాడు. అన్నీ చేస్తాడు. సేవకుడిగా ఈ జన్మలో ఏమి చేశారో అన్నీ చేస్తాడు. కానీ తండ్రి యొక్క వైభవానికి మాత్రం పెంచాలి. ఇప్పుడు సేవకుడు నిజపుత్రుడు అడుగుతాడు. వారు ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారు. ఒక్క విద్య అవుతుంది. తండ్రితో కలిసి ఉంటాడు. తండ్రి యొక్క యశస్సుని పెంచుతాడు. తండ్రి ముందు తండ్రి చూస్తుండగా మనలను ఇస్తాడు. ఆ తండ్రి శరీరము విడిచిపెడుతున్నప్పుడు తన పక్కన కూర్చుని బొడిలో కలబెట్టుకుని ఆ తండ్రికి శరీరాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుంటారు. మొన్నటి వాళ్ళు నాకు వస్తుండే వాళ్ళు దొరకాలని మహానుభావుడు మొన్నే నాన్నగారి శరీరం విడిచిపెట్టారు. నేను ఆశ్చర్యపోయిన విని తన తండ్రి గారి శరీరం విడిచిపెట్టేస్తున్నారని తెలిసి ఆయన వెళ్ళి పద్మాసనం వేసుకుని తండ్రి గారి అలా ఒళ్ళో పెట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తుండగా చుట్టూ కూర్చున్న ఆనవాళ్ళు అందరూ బిగ్గరగా చదువుతుంటే ఆ విష్ణు సహస్రం వింటూ ఆ నాన్నగారు ప్రశాంతంగా శ్వాస విడిచిపెట్టారు. ఇగో అలా గరుడపున ఇంట్లో చెప్పించి తది పెళ్లి అంత ఎక్కువ అంచేసి మొక్కారం చేశారు. అలా చేసేటటువంటి కొడుకులు ఎక్కడో ఉంటారు. నిజపుత్రులు అందుకని ఇలా మరి 10 రకాల కొడుకులు 5 రకాల లక్షణాలతో వస్తారా కొడుకంటే ఏదో కొడుకుని అనేసుకోని శాస్త్రపరంగా వ్యాఖ్యానం చేశారు. సరే అక్కడ పాండవులు జన్మలో చెప్తాను. కానీ వివాహము కానటువంటి స్త్రీలకి కొడుకులు పుట్టినటువంటి సందర్భాలు మహాభారతంలో చెప్పారు. ఒకటి సత్యవతీదేవికి పుట్టినటువంటి వేద వ్యాసుడు, కుంతీదేవికి పుట్టినటువంటి కర్ణుడు రెండు దేశాలలో చూపించారు. పక్కన ఎందుకు చూపించారంటే వసుదేవుడి యొక్క తండ్రి అయినటువంటి సూర్యుడికి కృథ అనేటువంటి కూతురు ఉంది. ఆ కూతుర్ని తన నేనంత కొడుకైనటువంటి కుంతి భోజులు పిల్లలు లేదని ఏడుస్తుంటే ఆ కృతని కుంతి భోజనం ఇచ్చాడు. కుంతి భోజులు ఇచ్చారు కాబట్టి కుంతి ఏం పేరుచింది. ఆవిడ గొప్ప శుశ్రూష చేసింది. యువమాప మహర్షి, యువమాప మహర్షి అంటే సామాన్యమైన వాళ్ళు కానీ ఆయన వైభవం బ్రహ్మవైన ప్రమాణంలో ఉంటారు. ఆయన ఎంతటి గొప్పవాడంటే మహానుభావుడు. ఆయన అనసూయాదేవి గర్భంలో నుంచి బయటకు వస్తుండగా ఆ గర్భం నిలబడకుండా చూడడానికి ఐటీ ప్రయత్నించారు. ఆయన క్రోధంతో చూసుకొచ్చారు. క్రోధాంశాంశి ఆయన శంకరుడి యొక్క లక్షణం. ఎప్పుడో జరగవలసినటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి కావలసినటువంటి బీజాన్ని వెయ్యడానికి వెళ్ళాడు కుంటి భోజనం చక్కడు. అదే దుర్వాసు. ఆయన దుర్వాసు మహర్షి అంటారు. అక్కడికి వెళ్ళాడు. వెళితే కుంటి గొప్ప శుశ్రూష చేసింది. చేస్తే చాతుర్మాసకి చనిపోయిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసు అన్నాడు, అమ్మా నీ శుశ్రూషకి మెచ్చుకున్నాను, నీవేమో బాగా కోరుకో అన్నాడు. అది మహానుభావా, నాకే మహాకర్లేదు, నేను ఇంత శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కలిగింది. అదే పనిచేయదు. నువ్వు బలం తీసుకోకపోతే పోయావు కానీ నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను అది తీసుకోవాలి. తీసుకోనంటే ప్రతిసారి ఒకటి. అందుకని అనంత కాలంలో ఉపదేశం చేస్తాను పైగా ఫ్రీ చేస్తాను అని ఇష్టం అడిగాడు. ఆయన మంత్రం ఉపదేశం చేశాను కానీ ఈ మంత్రంతో నువ్వు ఏదే ఒకటి చేస్తే
భారత శాపం కలిగి ఇంకో అప్పటికే లేదా ఇస్తే వస్తారా నిజంగా అని ఒక బాలసూర్యుడిని చూసి చూసి మంత్రం చేసి రమ్మని వచ్చేసారు. ఎందుకు పిలిచాను నన్ను సరదాగా పిలుస్తానంటే ఒకరోజు మంత్రము చేత ఆత్మలో అవాహన చేసి నేను ఏం వెళ్ళినంటే నేను వెళ్ళాలి. అల్లాంటి అనర్హులైన నీకు మంత్రం ఇచ్చినటువంటి నీ గురువుని నీకు ఉపదేశిస్తాను. ఈ చేస్తే గౌరవం రెండో నాకు ఇస్తాను అని భయపడిపోయి అయ్యి బాబా ఎందుకు పిలిచామో ఆ పేరు నీ అందంగా ఉన్నానని పిలిచానండి. నీ అందంగా ఉన్నానని పిలిచాను మా ఒకటి నీకు వెంటనే నేను ఆలోచిస్తున్నాను. అమ్మో నాకు వివాహం అనేది పూజించండి. నీ కన్యాకుమారి చేయకూడదు నువ్వు పిలిచావాలి సర్దీ చేయాలి. అందుకు నీ కుమారం ఇస్తున్నాను కలి నెలలు మోసుకెళ్ళాలి. అది సత్యంగా పడతా అది కాంగీరు కలి నెలలు మోసి కంది కడుపు అయినా అతనికి వివాహం కాలేదనేటటువంటి బిడువు చేత పెట్టెలో పెట్టి అశ్విని నదిలో విడిచిపెట్టిన మంగి ఉంటాను పోతాను. విడిచిపెడితే అక్కడి నుంచి శర్మవతి నదిలోకి అక్కడి నుంచి యమునలోకి యమునలో వచ్చి గంగలోకి గంగలో వచ్చి అలా తిరిగినటువంటి వాడు దుర్యోధనుడి మాత్రం తీరేది. కర్ములే లేకపోతే దుర్యోధనుడు పాండవుల మీద కయ్యాన్ని జరగడానికి తెలియని శక్తి సామర్థ్యం ఉన్నవాడు ఏవి దిగుతాడు. కానీ కర్ణులు దిగడానికి కలిసి స్థైర్యంగా దిగాడు. దీపు చెప్పించాడు రహస్యం అపదైవడా. అందుచేత ఆ కర్ణులు విలయానికి కాకపోయాడు. ఆ కర్ణుడి కారణంగానే దుష్ట దుష్టయంలో ఒకడై కొన్ని కోట్ల మంది కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోవడానికి పేరుకొనియాడు. ఒక కన్యకి పుట్టినటువంటి వాడు విధ్వంసానికి కారణమైతే ఒక కన్యకి పుట్టినటువంటి వాడు 18 పురాణాలు రాసి 4 వేదాలని భరించాడు. 3 వేదాలు సో ఇందుకు వచ్చింది మాత్రం అయ్యారు. అడిగితే ఒకటి తన ప్రమేయం సత్యవతి దేవి తనకి కుమారుడు కావాలని అడగలేదు. కేవలం ఒక పరమేశ్వర కటాక్షముగా అని కుమారుడు జన్మించాడు. అందుకని పైగా అది సత్య గర్భం మహర్షి దత్తం విష్ణుమాంస అమ్మవారి యొక్క ప్రసాదం ఆ కారణం చేత ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. కానీ చాపల్యంతో కూర్చి వివాహముకు ముందు తన ప్రమేయంతో కృష్ణ భగవాన్ని పిలిచింది కాబట్టి మంత్రాధిష్టాన దేవతని పిలవడంలో తగినంత నిబద్ధత లేకుండా భార్య చాపల్యంతో పిలిచింది కాబట్టి అలా పుట్టినటువంటి కానీలు మాత్రం ఆయన లోక ప్రళయ హేతు నిలబడ్డారు కాదు. అందుకని మహాధర్మమూర్తి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన మూర్ఖలో కాదు వెళ్ళేటప్పుడు అన్నం పెట్టాలి. బంగారం గమనించారు కానీ అన్నం పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ దుష్ట దృష్టయంలో ఒకడై దుర్యోధను యొక్క కడుపుకుడికి తెలియాడు. పైగా అసలు అన్నింటికన్నా భయంకరమైన విషయం ద్రౌపదీదేవి అక్కడ ఉండగా తల మీద చెయ్యి వేసి కొట్టినటువంటి మహాపాపం కనుక ఇది ఒక భార్య వచ్చి మన ఇంటిలో ఉండగా పొరపాటును కూడా తల మీద తప్పులు చెయ్యకూడదు పరమ పాట కలిగి శాస్త్రము ఇంటిని తమ దారుణంగా నిషేధించి నందు ఒకటి దాన్ని చెయ్యకూడదు. అలాంటిది తొడల మీద తెరిచాడు. అది చూసే దుశ్శాలను తెరిచాడు. తెరిచినట్టుగా తొడ వెళ్ళిపోయాడు. అందుకని అంత ఒకటి అందుకని రెండింటికి వేదాన్ని చూపిస్తారు. అలా పుట్టినటువంటి వేదవ్యాసుడై మహానుభావుడు ఆయన 18 పురాణములను రచించి వేదములను సిద్ధించాడు. అటువంటి వేదవ్యాసుడి యొక్క జననం చెప్పిన తరువాత ఆ వేదవ్యాసునికి జన్మనిచ్చినటువంటి సత్యవతీదేవి తిరిగి కన్యాత్వంతో పరమ ప్రతిభ్రత వేయి ఆవిడలో ఎటువంటి దోషము లేకుండా ఆవిడ తిరిగి శంతమహారాజు గారికి భార్య సత్యవతి. ఈ న్యాయాన్ని జనమేజయుడు మళ్ళీ అడిగాడు. అదేంటయ్యా సత్యవతి పాత మహర్షికి ఇవ్వట్లేదు కదా, అది మళ్ళీ శంతమహారాజు గారికి భార్య ఎందుకయింది, అక్కడ ఆ కారణం ఏమిటి, విశ్వప్రతి ఏమిటి, అది శంతమహారాజు గారికి అప్పటికే అంత పెద్ద కొడుకుండగా మళ్ళీ సత్యవతిని ఎందుకు చేపట్టారు, ఈ రహస్యాలు చెప్పవలసింది అని అడిగారు. అయితే అది ఇప్పుడు ప్రారంభిస్తే అయ్యేది కాదు విశ్వకర్మం. అందులో చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ఆ భీష్ముని యొక్క జన్మ వృత్తాంతం, మళ్ళీ భీష్ముడు ప్రతిజ్ఞ చేయడం,
శంకర మహాబాబు గారు చక్రవర్తిని వివాహం చేసుకోవడం, గంగాదేవిని వివాహం చేసుకోవడం, బ్రహ్మసభ ఈ రహస్యాలు వారికి ప్రతినిత్యం కథనం కాకుండా ఉండడానికి ఎన్నో ఉపదేశాలు ఉంటాయి. అందులో ఉండి వీటి వెనకాల పాండవ ప్రాంతం ఐదుగురు పాండవులకి ఒక్క ఇల్లాలు ఎటువంటి ద్రౌపదీదేవి ఈ రహస్యాలన్నింటినీ చూపిస్తారు. ఇవి చూపించడానికి ఒక దేవీ భాగవతాన్ని, ఒక మార్కండేయ పురాణాన్ని, మహాభారతం ఆదిపర్వాన్ని కలిపి చూసి తీసుకొస్తారు సమసూక్ష్మాన్ని. దాన్ని వేరే రోజున విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే మనం ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేది కాదు, మధ్యలో విడిచిపెట్టడం మంచిది కాదు. అందుకని రేపటి రోజున ఆ భీష్మ జననానికి సంబంధించిన విషయాన్ని చెప్తాను. అలా పావనమైనటువంటి మన జ్ఞానోత్పత్తి ఒక జననము, ఇంకో అద్భుతమైనటువంటి విషయాన్ని విన్నాం. మన అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాటిని లేనటువంటి భాగ్యాన్ని తల్లి మనకి కటాక్షించింది. మంగళాచారీ రాజాధిపతి మంగళం కోటరింద్రాయమణి చక్రవర్తిముజాని సర్వమాజమంగళం ఉమాకాంతాయ కాంతాయ అనుకాని శ్రీగిరి దేవాయ పరిణామహారమంగళం కరగ నక్షురం వారం వాక్కాయుంబాంబామాన సంవాపరాము ీతంపాక్షణ శ్రీ మహాభేదం సర్వం శ్రీ మహావిష్ణు.